హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, అది కూడా ఏంటంటే మన క్యాష్ బ్యాక్ సెక్షన్లో ఇప్పుడు యూపీఐ ఆఫర్ అయితే కొత్తగా రావడం జరిగింది. 40 రూపీస్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఆన్ 20 యూపీఐ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అన్నారు. అది ఆఫర్ ఏంటి, టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దీని ద్వారా ఎంత మనీ మనం ఎర్న్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా ఈ ఆఫర్ వచ్చేటప్పుడు మార్చి 31 వరకు అయితే ఆఫర్ అయితే వ్యాలిడిటీ ఉంది. అయితే మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేటప్పుడు 2,500 రూపీస్ అమౌంట్. అయితే దీనిలో అన్ని బ్యాంక్స్కి సెండ్ చేసుకోవచ్చు, ఎనీ యూపీఐ ఐడికి సెండ్ చేయవచ్చు. మీరు మోబిక్విక్, ఫోన్పే అండ్ ఫ్రీచార్జ్ అండ్ ఎనీథింగ్, ఎనీ యూపీఐ ఐడికి అయితే మీరు సెండ్ చేయవచ్చు. ఇలా మీరు సెండ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మినిమం 2,500 రూపీస్ మనం సెండ్ చేయాలి. అలా సెండ్ చేసినప్పుడు 20 ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో చూసారా, అక్కడ మనకి ఏంటంటే 40 రూపీస్ వస్తుంది. అయితే ఈ ఆఫర్ని మనం 100 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే 100 x 40 అంటే అరౌండ్ మనకి అక్కడ ఎంత అవుతుందో మీరు గమనించుకోవచ్చు. అంతవరకు అంటే మీరు అంతవరకు ఏం చేయలేరని నా ఒపీనియను, కాకపోతే అంతవరకు కాకపోయినా ఎంతో కొంతైనా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్. అంతే, నేను ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను. అంటే 4,000 రూపీస్ వరకు ఈ ఆఫర్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సరే, ఈ ఆఫర్ యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టెర్మ్స్ అండ్ కండిషన్స్లో మెయిన్ ఒకటి గమనించాలి, 5 డేస్ వరకు ఈ ఆఫర్ మీరు కంప్లీట్ చేయాలి. ఫర్ డేకి యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ బ్యాంక్కి 10 ఉంటుంది. అలా మీరు బ్యాంక్ చేంజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేదు ఒకటే బ్యాంక్ యూజ్ చేస్తారంటే 2 డేస్కి ఈ ఆఫర్ ద్వారా మీరు 40 రూపాయలు అయితే సంపాదించవచ్చు. అయితే మినిమం ఎనీ యూపీఐ ఐడి, ఇప్పుడు నేను ఆఫర్ అయితే యాక్టివేట్ చేశాను ఎనీ యూపీఐ ఐడి, ఇప్పుడు నేను సింపుల్గా కంప్లీట్ అనేది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ U1 పేమెంట్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు మీ మోబిక్విక్ కానీ లేకుంటే ఫోన్పే యూపీఐ ఐడి కానీ ఏదైనా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత @YBL ఇవన్నీ ఉంటుంది కదా, ఈ విధంగా @YBL అని చెప్పేసి ప్రొసీడ్లోకి వెళ్ళండి. ఈ విధంగా మీరు ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫర్దర్గా ఇక్కడ మీరు అమౌంట్ దగ్గర 2,500 ఎంటర్ అమౌంట్ చేసుకోవాలి. ఒకటి చెప్తున్నాను, మీరు ఈ ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్లో మీరు మీ దగ్గర బ్యాలెన్స్ లేకుండా ఈ ఆఫర్ని ట్రై చేశారనుకోండి, 20 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక కంటిన్యూస్గా మీకు ఆటోమేటిక్గా ఈ ఆఫర్ అనేది మీ ఫోన్ అసలు మీ పేటిఎం అకౌంట్గా చూపించదని చెప్తున్నారు. ఇది మెయిన్ టెర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇది మీరు పట్టించుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడికి ఇది ఆఫర్ అయితే మనం చేస్తాం, ఈ ఆఫర్ని 4 డేస్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ కొత్త ఆఫర్ వస్తుంది. ఈ విధంగా మీ ఆఫర్ని 100 టైమ్స్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. 20x40 ఆఫర్ అన్నమాట ఇది. సింపుల్గా మీరు ఆఫర్ని అయితే ఇన్ని విధాలుగా కంప్లీట్ చేసుకోవచ్చు. మార్చి 31 వరకు అన్నారు, ఈ లోపలే అవుతుంది. అండ్ మినీ కేవైసీ వాళ్ళకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ నాన్ కేవైసీ వాళ్ళు ఉంటుంది కదా, మీకు గోల్డ్ బ్యాక్ వస్తుందని మీరు ఆ గోల్డ్ని సేల్ చేసుకుని మళ్ళీ మీరు ఆ అమౌంట్ని బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ విధంగా 20x40 ఆఫర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలగానండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను జీహెచ్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.